మొదలైంది. పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. టీడీపీలో టికెట్ల ఖరారు షురు అయింది. తొలి ఛాన్స్ మహిళా ఎన్ఆర్ఐకి దక్కింది. అటు వైసీపీ జనసేన అభ్యర్థుల వడపోతలో నిమగ్నమయ్యాయి. ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ తహసాలాడుతోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు ప్రక్రియను తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. అధికారికంగా వెల్లడించుకున్న అంతర్గత సమావేశాల్లో పేర్లు ప్రకటిస్తున్నారు. కొంతమంది నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో టికెట్లు వచ్చినట్లు వారు తమ నియోజకవర్గాల్లో ప్రకటించుకుంటున్నారు. ఇలా తొలి టికెట్ను ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఎన్ఆర్ఐ మహిళ షబానా ఖాతూర్ దక్కించుకున్నారు. ఈమె విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె. అనారోగ్యం కారణంగా తన బదులు తన కుమార్తెకు సీటు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ దృష్టితోనే చంద్రబాబు ఆమెను ఇదివరకే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు ఆమెను పోటీకి నిలపాలని నిర్ణయించారు. ఇక అధ్యక్షుడి అనుమతితో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప కూడా తన అభ్యర్థిత్వాన్ని ఈసారి ముందే ప్రకటించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెడుతున్నారు. ఈసారి టీడీపీ తరపున ఎన్నికల బరిలో దిగడానికి కొన్ని చోట్ల సినీ నటులు, ప్రవాసాంధ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. సినీ నటుడు ఆలీ ఇటీవల చంద్రబాబును కలిశారు. వీలైతే ఎమ్మెల్సీగా కుదరని పక్షంలో గుంటూరు ఒకటి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా సిద్ధమేనని చెప్పారు. గుంటూరు ఒకటి నుంచి ఈసారి ముస్లిం అభ్యర్థికి అవకాశం కల్పించాలని టీడీపీ నాయకత్వం ఆలోచిస్తోంది. స్థానికంగా పలుకుబడి ఉన్న వారిలో మంచి అభ్యర్థి దొరికితే పెట్టాలని, లేకపోతే ఆలీకి అవకాశమివ్వాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రవాసాంధ్ర సంఘాల్లో అమెరికాలోని తానా బాగా ప్రసిద్ధికెక్కింది. ప్రస్తుతం దాని అధ్యక్షుడిగా ఉన్న సతీష్ వేమన ఆకస్మికంగా రేసులోకి వచ్చారు. ఆయన స్వస్థలం కడప జిల్లా రాజంపేట. ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. అక్కడ కొత్త అభ్యర్థి కోసం టీడీపీ కసరత్తు చేస్తోంది. తన పేరును కూడా పరిశీలించాలని సతీష్ వేమన అధిష్టానాన్ని కోరుతున్నారు. టీడీపీ ఒక్కొక్కరుగా అభ్యర్థులను ప్రకటిస్తుండగా విపక్షాలైన వైసీపీ, జనసేన కూడా ఈ దిశగా తమ కసరత్తు తీవ్రతరం చేశాయి. రెండు పార్టీల అధ్యక్షులు వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆశావహుల వివరాలను పరిశీలిస్తూ వడపోతల్లో పడ్డారు. 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేవారిని ఒకేసారి ప్రకటించలేకున్నా వీలైనంత ఎక్కువ మంది అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటిస్తే మేలు జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. చివరిదాకా నాంచితే అభ్యర్థులు ఎక్కువ రోజులు ప్రచారం చేయలేరని తలపోస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకేసారి 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థులతో జాబితా ప్రకటించారని, దీనివల్ల వారు ప్రచారంలో ప్రత్యర్థులకు అందనంత ముందుకు పోయారని, టీఆర్ఎస్ విజయానికి ఇది కూడా కారణమని జగన్ అనుకుంటున్నారు. పవన్ కూడా సంక్రాంతి తర్వాత లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తానని గతంలోనే ప్రకటించారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గం నుంచి 25 మంది చొప్పున నేతలను ఎంపిక చేసుకుని వారి గుణగణాలను వడపోస్తున్నట్లు సమాచారం. సమన్వయకర్తల్లోనే 80% మందికి టికెట్లు లభిస్తాయని అంటున్నారు. అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపైన భారీ కసరత్తే చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన చేసినందుకు గత ఎన్నికల్లో రాష్ట్రంలో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ మళ్లీ తలెత్తే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు బీజేపీపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీనిని సావకాశంగా మలుచుకోవాలని భావించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలన్నీ అమలు చేస్తామని ప్రకటించారు. ఈ హామీలతో ప్రజల్లోకి బలంగా వెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. తద్వారా తమ ఉనికి నిరూపించుకోవాలన్నది వారి ఆశ. పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకునేలోపు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేయాలని వారు నిర్ణయించారు. ఇందుకుగాను ఎంపిక, మేనిఫెస్టో, ప్రచార కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించుకున్నారు.